హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనా సినీ ఫ్యాక్ట్స్. ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమాపై ఫ్యాన్స్కి ఎటువంటి హోప్స్ లేవనే చెప్పాలి. అండ్ మనం చూసుకుంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్ అన్నీ కాంట్రవర్సీ అవుతూనే వచ్చాయి. అయితే ఈ సినిమాపై రీసెంట్గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఈ సినిమాలో కొన్ని సీన్స్పై అయితే చాలా అధికంగా అయితే ఖర్చు పెట్టారంట. ప్రభాస్ ఆదిపురుష్ సినిమా జూలై 16th అయితే రాబోతుంది మన ముందుకి. అండ్ ఈ సినిమా మేకర్స్ అయితే ఇప్పటికే ప్రమోషన్స్ అయితే మొదలెట్టేశారు. తాజా అప్డేట్ ప్రకారం అయితే ఈ సినిమాలో కొన్ని సీన్స్ అయితే ఫ్యాన్స్ని ఉర్రూతలు ఇస్తుందనేసి అయితే అంటున్నారు. అండ్ కేవలం ఈ సినిమాలో ఫైట్ సీన్స్ కోసమే భారీగా ఖర్చు చేస్తున్నట్టయితే నిర్మాతలు అయితే చెప్తున్నారు. ఆదిపురుష్ సినిమాపై మొదటగా ఫ్యాన్స్ అయితే భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారు. అండ్ ఆ అంచనాలను దింపివేయడానికి కారణం ఆదిపురుష్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకి ఒక మైనస్ పాయింట్ అయితే అయింది. కొత్త టెక్నాలజీతో భారీ గ్రాఫిక్స్తో ఉన్న టీజర్ని చూసి కొంతమంది ఫ్యాన్స్ అయితే విమర్శలు అయితే చేశారు. అసలు ఇవేం గ్రాఫిక్స్ అని అయితే ఫస్ట్ ఫ్యాన్స్ అయితే విమర్శలు చేశారు. తర్వాత 3D చూసిన తర్వాత ఓకే పర్వాలేదు, యావరేజ్గా ఉంది అని అయితే ఒప్పుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సో ఈసారి అయితే డైరెక్టర్ ఓం రౌత్ గట్టిగా అయితే ఫిక్స్ అయ్యారంట. ఫ్యాన్స్ని ఉర్రూతలు ఉంచాలి, సో మూవీలో చాలా గొప్ప సీన్స్ అయితే ఉండబోతున్నాయని అయితే చెప్తున్నారు. అండ్ ఇందుకోసమే టీజర్ 2.0 ఒక సవాల్గా తీసుకొని సిద్ధం చేస్తున్నట్టుగా అయితే అప్డేట్ అయితే ఉంది. ప్రభాస్ కృతి సనన్ నటించిన ఈ సినిమాకి అయితే ఇంకా 2 సమయం అయితే ఉంది. సో ఇప్పటి నుంచే అంచనాలు పెంచేందుకు నిర్మాతలు అండ్ డైరెక్టర్లు వీళ్ళంతా భారీ ఎత్తున అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. అసలే అయోధ్యలో రామ మందిరం జరుగుతున్న ఈ సమయంలో ఆదిపురుష్ సినిమా వస్తుండటంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై అయితే అంచనాలు పెరిగాయి. తెలుగులో అయితే యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను విడుదల చేస్తుంది. ఐమాక్స్ 3D రూపొందించిన ఈ చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా అన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఈ సినిమా అయితే జూన్ 16th అయితే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఫ్రెండ్స్, నా వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.